నామాన్ని స్మరించండి. ఆరాధన భావంతో ఆరాధ్య దైవాన్ని ఎప్పుడూ కొలవండి. అంతా శుభమే జరుగుతుంది. మతం విశ్వాసం, నమ్మకం వేరు, విశ్వాసం వేరు. మతం అంటే నమ్మకం అంటారు, మతం అంటే నమ్మకం కూడా కాదు. నమ్మకాన్ని మించిన పదం విశ్వాసం. నమ్మకం నమ్మకమే, జరగచ్చు జరగకపోవచ్చు. విశ్వాసం జరిగింది దానికి మళ్ళీ ప్రత్యామ్నాయ పదము కానీ అనుమానాస్పదమైనటువంటి వ్యాఖ్య కానీ లేదు. అందుకే మతం విశ్వాసం. హిందూ మతం ఓ గొప్ప విశ్వాసం. ఆ హిందూ మతానికి ఆరాధ్య దైవం శివపార్వతి. ఎందుకు మీకు ఇంత గుచ్చి, ఎందుకు మీకు ఇంత ప్రస్ఫుటంగా ప్రత్యేకంగా శివపార్వతుల గురించి నేను చెప్పడానికి కారణం, భగవంతుని పట్ల విశ్వాసం లేని మానవుని జీవితం చేల్లో పరిగెత్తే, పంట చేల్లో పరిగెత్తే గుడ్డి ఎద్దు లాంటిది. నైతిక విలువలతో ఇతరుల కోసం, ఇతరులను సంతోషపెట్టేదానికోసం, నా కోసం కాదు నలుగురి కోసం బతకాలి, గొప్పగా బతకాలి, నన్ను ఆనందపరిచే విధంగా బతకాలి అని చెప్పి హిందూ మతం చెప్తుంది, దైవత్వం చెప్తుంది. అందుకే భగవంతుని పట్ల విశ్వాసాన్ని కలిగి నైతిక విలువలతో తోటి మనుషులను ప్రేమిస్తూ, నీకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయపడుతూ, నీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తులు సైతం పశ్చాత్తాపంతో నీ దరి చేరినప్పుడు విశాలమైన హృదయంతో ఈశ్వరుని దయచేత వారిని క్షమించు. ఇది జీవితం. ఈ జీవితానికి ఇంతకంటే పరమార్థం మరొకటి లేదు మిత్రులారా. ప్రేమించడం, సహాయం చేయడం, క్షమించడం. అన్నిటికంటే ప్రధానమేంటి? మనకి హిందూ మతం చెప్తా ఉన్నది తల్లి, తండ్రి, గురువు, దైవం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను మించిన దైవం మరొక్కటి లేదు. ఇది మీరు పరస్పరంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను చిట్ట చివరి వరకు పూజ్యభావంతో వారిని ప్రేమించండి, ఆరాధించండి. వారి వృద్ధాప్యంలో వారి పట్ల విసుగును ప్రదర్శించక చిట్ట చివరి వరకు వారిని సంతోషం ఉంచేదానికి ప్రయత్నం చేయండి. నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైన సంపద అమ్మా నాయనే. మీలో ఎవరికైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు అదృష్టవంతులు మిత్రులారా. తల్లిదండ్రులు లేని వారం దురదృష్టవంతులు. అందుకే ఎప్పుడే కానీ నీ జీవితంలో మీ తల్లిదండ్రులు బాధించే పని చెయ్యక వారిని సుఖపెట్టగలుగుతావో, శివపార్వతుల యొక్క ఆశీస్సులను పొందిన వారి వేతావు, వారి కరుణా కటాక్షాలను అందుకునే వారి వేతావు. స్వర్గం ఎక్కడుందంటే మహమ్మద్ ప్రవక్త చెప్పినాడు, స్వర్గం ఎక్కడుందంటే నీ తల్లి పాదాల కిందు నాయన అని చెప్పినాడు. స్వర్గం ఎక్కడుందంటే నీ తల్లి పాదాల కింద ఉంది. దానికి మార్గం ఎటు స్వామి? నీ తల్లి చిటికే వేరు. స్వర్గం నీ తల్లి పాదాల కింద ఉంది. దానికి మార్గం నీ తల్లి చిటికెని వేలు పెట్టుకొని ప్రయాణిస్తే నీకు మార్గం కనిపిస్తుంది. అంటే అత్యంత స్వర్గస్థానమైనటువంటి సర్వ సౌభాగ్యమైనటువంటి సుఖం స్వర్గంలో ఉంటే ఆ స్వర్గం నీ తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు సేవిస్తే ఆది దంపతులైన ఆ మహేశ్వరుని, పార్వతీదేవిని మీరు సేవించినట్టే. హిందూ మతాన్ని ప్రేమించే మీరు ఆ హిందూ మతంలోని ధర్మాలను పూర్తిగా మీరు వంట పంపించుకొని పాటించాలని, నైతిక విలువలతో మీరు జీవించాలని, సమాజానికి శ్రేయస్సు కలిగే వ్యక్తులుగా, ఈ దేశానికి కీర్తి తెచ్చే వ్యక్తులుగా మీ బిడ్డలను పెంచాలని, మీ తల్లిదండ్రులను పూజించాలని, ప్రతి మనిషిని క్షమించగలిగిన విశాల హృదయంతో కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నం చేసే దాతృత్వ హృదయంతో జీవించండి మిత్రులారా. అదే శివధర్మం. అదే శివుని కైలాసాన్ని చేరుకునేదానికి చక్కటి మార్గం.
ఇక నాకు